బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే భారతదేశ ప్రజలంతా తమ హక్కులు కాపాడుకోవడం జరుగుతుందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆయన చూపించిన సన్మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో ప్రదీప్, సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ నగేష్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, కరి సత్తయ్య, సందీప్ నారాయణ, దుర్గయ్య, చంద్రం, వెంకటి తదితరులు పాల్గొన్నారు. మరి జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించాం. మా పరక మండలి చైర్మన్ సార్, వైస్ చైర్మన్ సార్, మరి డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, గ్రామ ప్రముఖులు, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి జాతిని ఒక్కతాటి మీదకి తెచ్చి మా జాతి యొక్క గొప్పతనాన్ని చాటించిన గొప్ప నాయకుడు, గాంధీ తర్వాత అంత పేరు గల నాయకుడు ఎవరంటే ప్రపంచంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మరి ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చినాక 1945 తర్వాత మనకు ఒక రాజ్యాంగం అంటూ లేదు. మరి సుదీర్ఘమైన చర్చలు జరిపి, సుదీర్ఘమైన ప్రయాణాలు చేసి ప్రపంచాన్ని అంతా చుట్టుముట్టి మరి ఒక 3 సంవత్సరాలు సుమారుగా మరి ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి చట్టాలు, శాసనాలు, హక్కులు, బాధ్యతలు, మరి పౌరులకు పాలకులకు సంబంధాలను ఎంతో గొప్పగా రచించడం జరిగింది. మరి ఇలా ఆయన విజ్ఞ భిక్ష వలనే ఇలాందరం కూడా మనం భారతదేశంలో ఎంతమంది ఉన్న 150 కోట్ల మంది వాళ్ళ హక్కులను కాపాడుకుంటూ మరి వాళ్ళ హక్కులు ఎక్కడైనా భంగం కలిగించినప్పుడు కోర్టు పోయి వాళ్ళు న్యాయం పొందుతున్నారంటే ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విజ్ఞ భిక్షే తప్ప.